నా దగ్గర 100 రూపాయలు ఉంటే నేను మీకు 100 రూపాయల వరకు ఇవ్వగలను. అంతకు మించి నా దగ్గర లేవు కాబట్టి నేను ఇవ్వలేను. నా దగ్గర 50 రూపాయలు ఉంటే నేను 50 రూపాయల వరకు ఇవ్వగలను. అంతకు మించి నేను ఇవ్వలేను. నా దగ్గర 25 రూపాయలు 25 రూపీస్ ఉంటే నేను 25 రూపాయల వరకు ఇవ్వగలను. ఎందుకంటే నా దగ్గర ఎంత ఉందో అంతే ఇవ్వగలుగుతాను. కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ లో మీరు మీ డిస్ట్రిబ్యూటర్ కి లేదా మీ కస్టమర్ కి నాలెడ్జ్ ఇవ్వగలిగేటువంటి పరిస్థితి, మీ దగ్గర నాలెడ్జ్ అనేటువంటిది ఉన్నప్పుడు మాత్రమే మీరు ఇవ్వగలరు. సో కాబట్టి ఎవరైతే మీ లీడర్స్ నాలెడ్జ్ నేర్పించడానికి, ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారో, సో వారికి మీరు విలువనిచ్చి, వారికి మీరు సమయాన్ని ఇచ్చి సబ్జెక్ట్ అనేటువంటిది నేర్చుకోవడం ద్వారా మీకు సబ్జెక్ట్ వస్తుంది. ఎప్పుడైతే మీకు సబ్జెక్ట్ వస్తుందో అప్పుడే మీరు నలుగురికి సబ్జెక్ట్ని చెప్పగలుగుతారు. ఎప్పుడైతే మీరు బెస్ట్ సబ్జెక్ట్ ఇస్తారో, బెస్ట్ మోటివేషన్ ఇస్తారో, మంచి కాన్ఫిడెంట్గా ఇవ్వగలుగుతారు, సో అప్పుడు మీకు ఎదుటి నుంచి ఐడి రావటం కానివ్వండి, ఎదురున్నటువంటి వ్యక్తి మీ ప్రోడక్ట్ని పర్చేస్ చేయటం కానివ్వండి, ఇవన్నీ జరుగుతాయి. ఎదురున్నటువంటి వ్యక్తి దగ్గరికి మనలాంటి డిస్ట్రిబ్యూటర్స్ ఎంతోమంది వెళ్తుంటారు, ఎన్నో రకాలైనటువంటి విధాలుగా చెబుతుంటారు, కానీ బాగుంటుంది కొను అనేటువంటి దానికి ఈ సైంటిస్ట్ తయారు చేశారు, ఈ ఫార్ములా ద్వారా ఇది తయారైంది, సో ఈ ఉపయోగాలు దీనివల్ల వస్తాయి అనేటువంటి చెప్పిన దానికి చాలా తేడా ఉంటుంది. కొను బాగుంటుందని చెప్పే వాళ్ళకు మార్కెట్లో తక్కువేం లేదు, కానీ ఎందుకు కొనాలి, ఎందుకు ఈ ప్రోడక్టే నీ సమస్యను సాల్వ్ చేయగలుగుతుంది అనేటువంటి వివరణ ఇచ్చేటువంటి డిస్ట్రిబ్యూటర్లు మార్కెట్లో దాదాపుగా లేరని చెప్పాలి. సో కాబట్టి మిత్రులారా, మీ దగ్గర ఎంత ఉంటే అంత ఇవ్వగలరు, కాబట్టి మీ దగ్గర ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ రోజు కొంచెం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. సో డైరెక్ట్ సెల్లింగ్లో, సేల్స్లో అద్భుతంగా రాణించండి. నేను జాన్సన్, నేషనల్ టీమ్ కోఆర్డినేటర్, మై లైఫ్ స్టైల్. థ్యాంక్ యూ.